హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో షార్ట్ హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ అలాగే ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఈ మూడింటికి మధ్యలో తేడా ఏంటి కొలతలు ఏమైనా మారుతాయా అనేది చూద్దాం ముందుగా అసలు హ్యాండ్ కట్ చేసుకోవాలంటే ఏమేం కొలతలు తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఏ హ్యాండ్ అయినా సరే ఎల్బో హ్యాండ్ కానివ్వండి షార్ట్ హ్యాండ్ కానివ్వండి మీడియం హ్యాండ్స్ కానివ్వండి ఏ హ్యాండ్ కట్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఈ షోలర్ జాయింట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు మనం హ్యాండ్ పొడవును కొలుచుకోవాలి ఈ విధంగా అయితే మనం హ్యాండ్ పొడవును కొలుచుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కొలుచుకోవాలి అలాగే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది హ్యాండ్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చంక లూజ్ని కొలుచుకోవాలి చంక లూజ్ వచ్చేసరికి ఈ చంక దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ వరకు కొలుచుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలనుకుంటే మూడే మూడు కొలతలు కావాలి మనకి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు అలాగే చంక లూజు ఈ మూడు కొలతలు తెలిస్తే మనం హ్యాండ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ముందుగా షార్ట్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని తీసుకోవాలి ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ కదా హ్యాండ్ పొడవు వచ్చేసి మూడు ఇంచులు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకి పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు వచ్చింది హ్యాండ్ పొడవు వచ్చేసి పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇదే నాలుగు ఇంచులని ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం మీడియం హ్యాండ్స్కి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదా ఈ షార్ట్ హ్యాండ్కి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఖర్చు కాకుండా ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి మూడున్నర ఇంచులు ఉంది కదా మూడున్నర ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచులో సగం అంటే ఒకటి ముప్పా ఇంచులు ఈ షార్ట్ హ్యాండ్కి వచ్చేసి హ్యాండ్ ఎంతైతే ఉందో అంటే మూడు ఇంచులో అవనివ్వండి రెండు ఇంచులు అవనివ్వండి నాలుగు ఇంచులు అనివ్వండి ఐదు ఇంచుల కంటే తక్కువ ఉంటే షార్ట్ హ్యాండ్ అవుతుంది షార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ డౌన్ వచ్చేసి హ్యాండ్ పొడు ఎంత ఉందో అందులో సగానికి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడు మూడున్నర ఇంచులు వచ్చింది కదా ఈ మూడున్నర ఇంచులో సగం వచ్చేసి ఒకటి ముప్పావి ఇంచులు ఇలా ఒకటి ముప్పా ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు చూసారు కదా మనం చంక డౌన్ కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ షార్ట్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అందులో సగం ఇక్కడ చంకడౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక పాంచి కిందకి ఇక్కడ నుంచి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి షార్ట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం వచ్చేసి ఫోల్డ్ చేసింది కదా హ్యాండ్ ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని మనం లోతు తీసుకోవాలి ఒక వైపును మాత్రమే లోతు అనేది తీసుకోవాలి ఈ లోత్ తీసుకునేటప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే ఇలా ఈ టెక్స్ దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరు ఇంచులు ఆరు ఇంచుల్లో సగం మూడు ఇంచులు మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి చూసారు కదా వన్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఎంతైతే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఏ సైజు వరకైనా సరే మనం లోతు తీసుకునేటప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఈ టచ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలుపుకోవాలి మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా షార్ట్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇప్పుడు మీడియం హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీడియం హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు మనం షార్ట్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే షార్ట్ హ్యాండ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మీడియం హ్యాండ్ అనమాట ఈ హ్యాండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ చూసారు కదా ఈ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఐదు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చూశారు కదా హ్యాండ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఇప్పుడు మొత్తం ఎంత ఉందో కోల్చుకోవాలి కింది వైపున పై వైపున ఖర్చుతో కలిపి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది కదా ఇదే ఆరు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ మీడియం హ్యాండ్కి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం షార్ట్ హ్యాండ్కి వచ్చేసి మనం హ్యాండ్ ఎంత ఉందో అందులో సగానికి చెంక మార్క్ చేసుకున్నాం కదా కానీ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులే ఉంది కదా ఇందులో సగానికి మార్క్ చేసుకోకూడదండి మీడియం హ్యాండ్కి వచ్చేసి మూడు ఇంచులకి చెంక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఈ చంక డౌన్ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక పావుంచి కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది ఫోల్డ్ చేసింది కదా ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొల్చుకోవాలి ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఈ ఆరున్నర ఇంచుల్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఆరున్నర ఇంచుల్లో సగం వచ్చేసి మూడు భావించులు చూసారు కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మూడు భావి ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఇలా ఒక టెక్స్ పెట్టుకోవాలి మీడియం సైజ్ హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఎల్బో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఎల్బో హ్యాండ్ అయినా సరే నార్మల్ హ్యాండ్ అయినా సరే ఏ హ్యాండ్ అయినా సరే కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఉండేలా చూసుకొని ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో కొలుచుకోవాలి పన్నెండు ఇంచీలు కింది వైపున పై వైపున ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచీలు వచ్చింది ఇదే పన్నెండు ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా మనకి హ్యాండ్ పొడవ వచ్చేసింది కదా ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి మనం మీడియం హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా కానీ ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి చూసారు కదా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ అయినా సరే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయినా సరే ఫుల్ హ్యాండ్స్ అయినా సరే చంక డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి చూసారు కదా మనం చంక డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు మనకి ఈ మెజర్మెంట్స్ ఏమీ మారవండి చంక లూజ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ అయినా సరే షార్ట్ హ్యాండ్ అయినా సరే ఎల్బో హ్యాండ్ అయినా సరే ఏ హ్యాండ్ అయినా సరే చంక లూజ్ మాత్రం మారదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనం నార్మల్ హ్యాండ్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్కి నార్మల్ హ్యాండ్కి వచ్చేసి ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా కానీ ఇక్కడ వచ్చేసి స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోకూడదండి ఎందుకు అంటే ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చేసి మీడియం సైజు హ్యాండ్ కదా ఈ మీడియం సైజు హ్యాండ్కి వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి కొంచెం లూజ్ పెడతాం కదా అందుకని ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటాం కానీ ఇక్కడ వచ్చేసి మనం కరెక్ట్గా వేస్తాం కదా బ్లౌజ్ని అందుకోసం అని చెప్పేసి ఇలాంటి కరువు స్కేల్ ఉంటే కనుక ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏ హ్యాండ్కైనా సరే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ని ఇక్కడొచ్చేసి ఈ స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నారనుకోండి చూసారు కదా గ్యాప్ వచ్చేసి పావించి పైనే ఉందండి మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి ఈ లూజ్ అంతా కూడా మనకి బ్లౌజ్లో ఉండిపోతుంది అలా కాకుండా ఇలా కొంచెం కరువు వచ్చేలా డ్రా చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎల్బో హ్యాండ్ అయినా సరే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయినా సరే ఇలా కరువు ఉండేలా మనం లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుంటేనే మనకి ముడతలు లూజులు అనేవి లేకుండా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఒక సైడ్ మాత్రమే లోతుని తీసుకోవాలి లోతు తీసుకునేటప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి ఆరు ముప్పావి ఇంచులు ఈ ఆరు ముప్పావి ఇంచుల్లో సగం వచ్చేసి మూడు బావి ఇంచులకి ఒక గీత ఎక్కువ ఉంది చూసారు కదా మూడు బావి ఇంచులకి ఒక గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ విధంగా లో తీసుకున్న తర్వాత లో తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టెక్స్ పెట్టుకోవాలి ఎల్బో హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ మూడింటిని కూడా కట్ చేసుకున్నాం కదా ఈ మూడింటికి డిఫరెంట్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ షార్ట్ హ్యాండ్కి వచ్చేసి మనం హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అందులో సగాన్ని మాత్రమే మనం చంకడౌన్కి మార్క్ చేసుకోవాలి అలాగే మీడియం హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నా సరే చంకడౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి చంకడౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి చూసారు కదా నార్మల్ హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్కి ఉన్న డిఫరెంట్ అయితే ఇదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్